పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,70,000. అందులో కమ్మ 27,000, రెడ్డి 29,000, కాపు 20,000, ఎస్సీ 35,000, ముస్లిం మైనార్టీ 35,000, వడ్డెరా 26,000, ఆర్యవైశ్యులు 25,000. ఇక్కడ ఓటర్లు చాలా తెలివిగలవారు. గడిచిన 30 సంవత్సరాలుగా ఎరపతినేని శ్రీనివాసరావు రాజకీయాల్లో ఉన్నారు. మాచర్ల మండలం మంచుకల్లు గ్రామం రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు శ్రీనివాసరావు. అప్పట్లో రాజీవ్ గాంధీ నిరంకుశ పాలన సహించలేక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎరపతినేని శ్రీనివాసరావు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం మాచర్లలో జరిగిన అల్లర్లు, ఆస్తి నష్టం గురించి ఎన్టీ రామారావు గారు మాచర్ల వస్తుంటే అడ్డుకుంటామని పిన్నెల్లి సుందర రామిరెడ్డి హెచ్చరించారు. అప్పట్లో ఎవరు ధైర్యం చేయని సమయంలో ఫ్యాక్షన్ రాజకీయాలలో ఉన్న ఎరపతినేని 1,000 మంది యువకులతో ఎన్టీఆర్ ప్రోగ్రాం విజయవంతం చేసి అన్న ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. అతి చిన్న వయసులోనే మాచర్ల టీడీపీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు ఎన్టీఆర్. అనంతరం కుల సమీకరణలలో భాగంగా మాచర్ల రెడ్డి సామాజిక వర్గంకి కేటాయించారు, ఎరపతినేని గురజాలకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సదస్సుకు మాచర్ల గురజాల నుంచి ఎక్కువ జన సమీకరణలు సేకరించి పార్టీ దృష్టిలో పడ్డారు ఎరపతినేని. 2014లో చంద్రబాబుని మన రాష్ట్రంలో తీసుకురావడానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు జంకుతున్నా కొందుగల నుంచి ర్యాలీగా భారీ జనంతో ఆత్మగౌరవ యాత్రలో కీలక పాత్ర పోషించారు ఎరపతినేని. తెలుగుదేశం పార్టీలోకి కీలక పాత్ర పోషిస్తున్నారు. గురజాల నుంచి ఎరపతినేని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్ మీద 25,000 మెజారిటీతో, 2009లో ఆల వెంకటేశ్వర్ల మీద ఎరపతినేని 8,000 మెజారిటీతో గెలిచారు. 2014లో జంగ మీద ఎరపతినేని 9,000 మెజారిటీతో గెలిచారు. మొత్తం మీద 6 పోటీలో 3 సార్లు విజయాన్ని సాధించారు. 7వసారి ఒకే పార్టీ నుంచి ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న ఎరపతినేని. ఎరపతినేని హయాంలో చేసిన అభివృద్ధి పనులు, రోడ్లు, లైట్స్, త్రాగునీరు, ఆర్డీఓ ఆఫీస్, బీసీ హాస్టల్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవి కాకుండా గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, దళిత బంధు పథకం ద్వారా ఎస్సీ సోదరులకు లబ్ధి, వృద్ధులకు షష్ఠి పూర్తి, ముస్లిం సోదరులకు మక్కాకి వెళ్లడానికి సాయం, షాదీ ఖానాలు, చర్చిలకి, పలు హిందూ దేవాలయాలకి తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. అధికారం ఉన్నా లేకున్నా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఏ అవసరం వచ్చినా ఎరపతినేను నేనంటూ ప్రజల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు పుట్టుకుని వచ్చినా ఎరపతినేని శ్రీనివాసరావు మా నాయకుడు అంటూ 2024లో ఎరపతినేని శ్రీనివాసరావుకి మా ఓట్లు అని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాడి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.